ఎన్నికల సంఘం అధికార పార్టీకి ఏజెంట్గా మారిందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణలకే పరిమితం కాని కాంగ్రెస్ నేరుగా సీఈఓ రజత్ కుమార్పై సుప్రీంకోర్టు గడపెక్కేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలతో బిజీ అయ్యాయి. అధికార ప్రతిపక్షాల ఎత్తులు పైఎత్తులతో పొలిటికల్ స్క్రీన్ హీట్ ఎక్కింది. అయితే అధికార పార్టీతో డిఎన్టీ అంటున్న కాంగ్రెస్ మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పైన యుద్ధానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్తగా శంకుస్థాపనలు గాని పార్టీకి లాభించే విధంగా ప్రచారాలు చేసుకోవడం కాని చేయకూడదు. కానీ తెలంగాణలో దీనికి భిన్నంగా జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది హస్తం పార్టీ. గాంధీభవన్లో అత్యవసర పీసీసీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై చర్చించింది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు సంబంధించిన హోర్డింగ్స్ ఆర్టీసీ బస్సులపై ఇంకా కొనసాగుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రభుత్వానికి ఏజెంట్గా పనిచేస్తున్నారని మండిపడింది కాంగ్రెస్. అందుకే రజత్ కుమార్ పై సుప్రీంకోర్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్నారు టీపీసీసీ నేతలు. తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్న రజత్ కుమార్ గారి ఇంపార్షియాలిటీ న్యూట్రాలిటీపై మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు కోడ్ ఆఫ్ కాండక్ట్ యథేచ్ఛగా టీఆర్ఎస్ కేర్ టేకర్ గవర్నమెంట్ వయోలేట్ చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి మంత్రుల ముఖాలతో గవర్నమెంట్ పథకాల అడ్వర్టైజ్మెంట్ ఇప్పటి వరకు ఎందుకు తీయించలేదు? ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మనీతో హోర్డింగ్స్ ఉంటే ఎందుకు ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రియాక్ట్ కావడం లేదో మాకు అనుమానాలున్నాయి. ఈవీఎంల విషయంలోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జిల్లాలకు చేరిన ఈవీఎం యంత్రాల్ని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా బోగస్ ఓట్లు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ కేడర్కి ఆదేశాలిచ్చింది టీపీసీసీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల్ని కట్టడి చేయాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఓ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేసింది. ఈవీఎం మెషిన్స్ పై సరైన సమయం ఇచ్చి ఎవరికి అనుమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి చెక్కింగ్ కి అన్ని రాజకీయ పార్టీలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టెస్టింగ్ ప్రొసీజర్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 6వ తారీఖున ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు బొమ్మలేసో, మంత్రులు బొమ్మలేసో, కార్పొరేషన్ చైర్మన్ బొమ్మలేసో ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉంటే ఆ ఖర్చు అంతా కూడా వారి రాజకీయ పార్టీ ఖాతాలోకి వేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ల సొంత ప్రచారం చేసుకునే కార్యక్రమం చేయకూడదు. టీఆర్ఎస్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతుంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ నేతల విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.